నేషనల్ హైవే దిగ్బంధించినా ఎలాంటి స్పందన లేకపోవడంతో పసుపు ఎర్రజొన్న రైతులు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. గత 20 రోజులుగా నిజామాబాద్ జిల్లాలో 2 ప్రధాన వాణిజ్య పంటలైనటువంటి ఎర్రజొన్న పసుపు విషయంలో రైతులంతా దాంట్లో న్యాయం జరగాలనే ఒక ఆలోచనతో ఆవేదన చెంది రోడ్ల మీదకి వస్తుంటే కూడా కనీసం ప్రభుత్వం స్పందించలేదు. మొదటి దెబ్బ 4వ తారీఖు నాడు మోర్తల్లో మీటింగు, 7 నాడు మామిడి పెళ్లి, 12 నాడు మల్లె మామిడి పెళ్లి, అట్లాగే 16 నాడు హైవేలలో జనమంతా రైతులంతా రోడ్ల మీదకి వచ్చి వంట వార్పుతో నిరసన చేయడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారు కలిసి ఏదో మాట్లాడతాడని చెప్పేసి ఆయనతో ఒక మీటింగ్ ఏర్పడేయడం వల్ల కలెక్టర్ని కలవడానికి కొందరు రైతులు మాత్రమే రావడం జరిగింది. కానీ ఎంత ఎంత దారుణమైన పరిస్థితి అంటే కలెక్టర్ గారు అదే ఛాంబర్లో వ్యాపారస్తులను మిగిలిన వాళ్ళందరూ కూర్చోబెట్టి మాట్లాడతాడు, కానీ ఇంతమంది రైతులు వస్తే గంటసేపు అయినా నిలబెట్టి మాట్లాడితే నిజంగా ఆయనకు రైతుల పట్ల ఏ మేర గౌరవం ఉందో అర్థమైపోతుంది. ఇది తీవ్రంగా మేము రైతులంతా కూడా ఖండిస్తున్నాం. తీవ్రంగా అవమానపరిచాడు కలెక్టర్ గారు. సరే సమాశాన చేస్తాడా చేయడా ఆయన చేతిలో ఉన్నదా సెకండరీ, కానీ కనీసం మర్యాదగా వ్యాపారస్తులకు మాకు ఏం తేడా ఉందండి? వ్యాపారస్తులను కూర్చోబెట్టి మాట్లాడతారు, మమ్మల్ని నిలబెట్టి మాట్లాడతారు. ఇదే ఆయన రైతులకు ఇచ్చే గౌరవం. అందుకే రైతు అంటే కూడా అందరు చిన్న చూపు అయిపోయింది కాబట్టి ఈరోజు రైతుల పరిస్థితిలో ఉంది. సరే అదొక అంశమైనప్పటికీ కూడా ఏదైతే మేము ప్రధానమైనటువంటి 2 డిమాండ్ల మీద ఆయనకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది, అట్లాగే ఆ పంటల విషయంలో ఏం జరుగుతుంది, రేపు ఏం చేస్తే రైతులకు లాభం అవుతుంది అనే డిమాండ్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఎర్రజొన్న విషయంలో అయితే మాత్రం ఖచ్చితంగా దళారులు కొంటే